మోదీ నేతృత్వంలో దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితులకు వెళుతోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏ ప్రయత్నం చేసినా యూపీఏ కూటమి విచ్ఛిన్నానికి ఆయన మండిపడ్డారు టీఆర్ఎస్తో కాంగ్రెస్ అస్సలు పొత్తు ఉండదని తేల్చి చెప్పారు మోదీ ఇచ్చిన సుపారీ ఒప్పందంతో కేసీఆర్ పరోక్ష సహకారం అందిస్తున్నారన్నారు చిల్లర ప్రయత్నాలు మత విద్వేషాలను రెచ్చగొట్టి హిమంత బిశ్వశర్మ శర్మ గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ నగరానికి వచ్చి అస్సాంలో గణేష్ నిమజ్జనాలు లేవా అక్కడ ముఖ్యమంత్రి అక్కడ ఉన్న గణేష్ నిమజ్జనాలలో పాల్గొనకుండా హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ చిల్లరమల్లర మాటలు ఆయన మాట్లాడు టీఆర్ఎస్ సన్న ఒకడు పోయి ఆడి బైక్ గుంజుకున్నాడు దాని మీద టీవీలల్లో పేపర్లల్లో రాష్ట్రంలో చర్చలు పెట్టుడు ఇవన్నీ దేనికి సంకేతము ఈ నగరాన్ని రాష్ట్రాన్ని తగలబెట్టడం ద్వారా వాళ్ళ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని వాళ్ళు పన్నుతున్న కుట్రలో సామాన్యులు సమితలుగా మారబోతున్నారు శాంతి భద్రతలను దెబ్బతీస్తే హిందూ ఓట్లని బీజేపీకి వాడాలని హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు మైనారిటీల మీద దాడులు చేస్తున్నారని ఒక అపోహలు కల్పిస్తే వాళ్ళందరూ టీఆర్ఎస్కు కు ఓట్లేసి వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఒక ప్రణాళికబద్ధంగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన కుట్రతో కూడుకున్న రాజకీయ సలహా ఏదైతుందో దాంతో మమతా బెనర్జీ గారు మూడోసారి అధికారాన్ని పదిలం చేసుకున్నారు ప్రతిపక్ష పాత్రలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ కూడా మాయమైపోయి ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఈరోజు బీజేపీ ఆక్రమించుకున్నది ఇది ఉభయ కుశలోపరి ఒకరికి ఒకరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించుకొని రాజకీయ ముఖచిత్రం మీద తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ మనుగడ సాధించాలని చెప్పి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు కేసీఆర్ ఎన్డీఏను గద్దె దించాలనుకుంటే ముందు వారి భాగస్వాములను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు మోదీ ప్రధాని అయ్యేందుకు టీఆర్ఎస్ బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు సమస్యలను పక్కదారి పట్టించేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు మళ్ళీ ఆయన నీటికి పిలుచుకొని ఈయన కలుస్తుండు ఏంది దీంట్లో ఏమైనా ఒరిగేది ఉందా వాళ్ళు కొత్తది పెట్టని పాతది పెట్టని సారా పాతదే కదా ఒకవేళ సీసా కొత్తది మారుస్తా అని కేసీఆర్ అంటుండేం ఎందుకంటే ఇంతవరకు అయితే ఏ స్పష్టత లేదు ఈయననే పార్టీ పెట్టదలుచుకున్నప్పుడు కుమారస్వామి ఆయన పార్టీని తీసుకొచ్చి ఈయన పెట్టే జాతీయ పార్టీలో విలీనం చేస్తాడా ఒకవేళ వాళ్ళతో ఈయన ఏదైనా అవగాహన చేసుకోవాలనుకుంటే ఇంక మళ్ళీ జాతీయ పార్టీ ఎందుకు ఉన్న ఇదే దిక్కుమాల పార్టీతోనే అందరిని కూడా కట్టుకోవచ్చు కదా చంద్రశేఖరరావు గారు ఏ ప్రయత్నం చేసినా యూపీఏలో భాగస్వాములను కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న వాళ్ళను విడగొట్టడం ద్వారా విభజించడం ద్వారా యూపీఏ కూటమిని బలహీనపరిచి నరేంద్ర మోడీ గారిని బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సుపారి ఒప్పందంతో యూపీఏను కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఆయన షాయశక్తుల ప్రయత్నం చేస్తుండు